హైటెకీస్ నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఐఓటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఈ వీడియోలో నేను ఐఓటీ అంటే అసలు ఏంది, ఐఓటీ ఎలా వర్క్ అవుతుంది, ఐఓటీ మనం ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో ద్వారా మీకు ఐఓటీ గురించి బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. అసలు ఐఓటీ అంటే ఏంది? ఐఓటీ అంటే మల్టిపుల్ డివైజెస్ ఒక నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మ్ చేసుకుంటుంది, అదే ఐఓటీ అంటే. అసలు ఐఓటీ ఎలా వర్క్ అవుతుంది? ఐఓటీ వచ్చేసి ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయిన డివైసెస్కి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్మ్ చేసి ఆ డేటాని స్టోర్ చేసి ఆ డేటాని మనం అనాలిటిక్స్ కోసం యూజ్ చేస్తాం. అనాలిటిక్స్ చేసిన తర్వాత ఆ డివైస్ యొక్క ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయడానికి కానీ ఆ డివైస్ని కంట్రోల్ చేయడానికి కానీ ఆ డేటాని మనం యూజ్ చేస్తాం. సో ఐఓటీ అనేది ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ కనెక్ట్ అయ్యి డివైస్ యొక్క డేటాని స్టోర్ చేసి ఆ డివైస్ని కంట్రోల్ చేయడానికి కానీ ఆ డివైస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం వాడతాం. ఓకే, సో ఐఓటీ అనేది ఇలా వర్క్ అవుతుంది. ఐఓటీ వచ్చేసి యూఐడి ద్వారా వర్క్ అవుతుంది. ప్రతి ఒక్క డివైస్కి ఒక్కొక్క యూనిక్ ఐడి ఉంటుంది. ఆ యూనిక్ ఐడి ద్వారా మనం డేటాని స్టోర్ చేస్తాం. ఓకే, సో మీకు ఐఓటీ ఎలా వర్క్ అవుద్ది అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఐఓటీ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఐఓటీ అనేది స్మార్ట్ హోమ్ డివైజెస్లో యూజ్ చేస్తాం. స్మార్ట్ హోమ్ డివైజెస్ వచ్చేసి ఐఓటీ బేస్ మీద వర్క్ అవుతాయి. ఇంట్లో ఉన్న సెక్యూరిటీకి చెందిన డివైసెస్, ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ కెమెరాస్ కానీ, ఓకే ఇంకా వైర్లెస్ డివైజెస్ ఏమైనా మన ఇంట్లో ఉంటే, ఇంకొక డివైస్ కనెక్ట్ అయ్యి ఉంటే ఆ డివైస్ని మనం స్మార్ట్ హోమ్ డివైజెస్ కింద కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ ఐఓటీ బేస్ మీద వర్క్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి వేరియబుల్ టెక్నాలజీ. వేరియబుల్ టెక్నాలజీస్ అంటే స్మార్ట్ వాచెస్. స్మార్ట్ వాచెస్ ద్వారా మనం ఫోన్కి కనెక్ట్ అవుతాం, డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది కూడా ఐఓటీ డివైజెస్. థర్డ్ వన్ వచ్చేసి పర్సనల్ మెడికల్ డివైజెస్. పర్సనల్ మెడికల్ డివైజెస్ అంటే మనం ఏదైనా డివైస్ని వేర్ చేసి ఆ వేర్ చేసిన డివైస్ ద్వారా మెడికల్ ఇన్ఫర్మేషన్ని ఇంకొక డివైస్కి ట్రాన్స్ఫర్మ్ చేస్తూ ఉంటే అది పర్సనల్ మెడికల్ డివైజెస్ కింద వస్తాయి. ఓకే, ఇలా చాలా డివైజెస్ ఉన్నాయి మెడికల్. సో ఆ డివైజెస్ మనం వేర్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని మనం స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి అటోనమస్ వెహికల్స్. అటోనమస్ వెహికల్స్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ యొక్క కూడా మనం ఇంకొక డివైస్ కనెక్ట్ అయ్యి కంట్రోల్స్ని మనం సిగ్నల్స్ ద్వారా మనం కార్కి వచ్చి కార్ ఆటోమేటిక్గా డ్రైవ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఆటోమేటిక్ కార్స్ వచ్చేసి అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వచ్చేసి ఇంకో డివైస్ కనెక్ట్ అయ్యి డేటాని ట్రాన్స్ఫర్మ్ చేస్తుంది. ఓకే, ఆ డేటా మనం స్టోర్ చేసుకొని ఆ డేటాని మనం అనాలిటిక్స్ కోసం యూజ్ చేయవచ్చు. ఓకే, ఈ నాలుగు వచ్చేసి ఐఓటీకి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఇంకా చాలా ప్లేసెస్లో మనం ఐఓటీ యూజ్ చేస్తాం. ఓకే, సో ఐఓటీ వల్ల లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, సో అవన్నీ నేను ఈ వీడియోలో నేను కవర్ చేయలేను. ఓకే, సో ఇది షార్ట్గా పెట్టడానికి ఈ వీడియోని ఎక్కువ ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వటం లేదు. ఓకే, సో మీకు ఐఓటీ అంటే ఏంది, ఐఓటీ ఎలా వర్క్ అవుద్ది, ఐఓటీ మనం ఎక్కడ యూజ్ చేస్తాం అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని టెక్నాలజీ వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఓకే, సీ యూ సూన్.